కేకే మహేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ నేతలు కణవేణి చక్రధర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు సత్తు శ్రీనివాస్ రెడ్డి, మిరియాల శ్రీనివాస్, తంగళపల్లి మండలానికి చెందిన రాజరెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ రోజురోజుకు పెరిగిపోతుందని, అధికార బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ప్రజలకు వివరిస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ విశేషంగా పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, శివప్రసాద్, లక్ష్మీనారాయణ, మేనా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంతోషదాయకమైన విషయం. వారు రావడంతో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి జరుగుతుంది. కానీ అందరికీ ఇదివరలో కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు మరి ఎన్నో పథకాలు వారు ప్రవేశపెట్టి మరి ఒక మంచి పేరు రాజశేఖర అంత మంచి పేరు ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏ నాయకం కూడా లేదు. మరి ప్రజారంజకంగా వారు చేసి ప్రజల మన్ననలు పొందారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా అటువంటి పరిపాలన అందిస్తుందని మేము ఆశిస్తున్నాం. 100% ఇస్తుంది. ఎందుకంటే ఇంత స్వార్థ రాజకీయాలు, ఒక కుటుంబ రాజకీయము, ఒక కుటుంబమే బాగుపడే విధంగా లేదు. ఇవాళ అందరూ ఉంటారు, ప్రజలు మమేకం కాంగ్రెస్ పార్టీ ఇదివరకు చూసిండ్రు. ప్రతి కార్యకర్త రాజశేఖరప్పుడు సంతోషంగా ఉండే, ఈరోజు వాళ్ళ కుటుంబము వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు. మీరందరూ లోపల కాన్సెన్సీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట ఇవాళ అదే. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తప్పితే ఎవరూ బాగుపడలే. దయచేసి అందరూ ప్రజలు ఈసారి ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మరి 3 సార్లు గతంలో పోటీ చేశారు. ఆ సింపతి కూడా వారికి సిరిసిల్లలో బలంగా ఉంది. సౌమ్యులు, మరి ఒక నిర్దిష్టమైన ఆలోచనతోటి, ఒక ఆశయంతో వారు ఒక పార్టీకి ఎంతమంది చెప్పినా కూడా ఆయన మరి ఇదివరకే బీఆర్ఎస్లో పడితే ఆయన ఎప్పుడు ఎమ్మెల్సీ అయిపోయేవాడు, మంత్రి అయిపోయేవాడు. కానీ ఒక పోరాటం చేయాలి, ఈ దుష్ట పరిపాలన అంతమొందించాలని ఒక ఆలోచనతోటి వారు ఈరోజు మరి ఆరోగ్యం సహకరించకుండా కూడా పాపం వారు ఈరోజు ఇంత కష్టపడి కాన్సెన్స్లో తిరుగుతున్నట్టే ఒక ఆత్మస్థైర్యము, ఒక నమ్మకము. నేను ఈ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వారికి ఉంది కాబట్టే ఈరోజు వారు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు.